జహీరాబాద్ లో గెలిచేది పెద్దాయనే జహీరాబాద్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి ఈ ఎన్నికల్లో గెలుపుపై అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టిని సారించాయి పార్లమెంట్ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి బీఆర్ఎస్ నుంచి అనిల్ కుమార్ రంగంలోకి దిగుతుండగా బీఆర్ఎస్ ను వీడిన బీబీ పాటిల్ బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి రెడీ అయ్యారు ఇక అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి సురేష్ షెట్కార్ పేరును మొదటి జాబితాలోనే పార్టీ అధిష్టానం ఖరారు చేసింది సురేష్ షెట్కార్ రెండు వేల నాలుగులో నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఇక రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఆయన జహీరాబాద్ ఎంపీగా కూడా విజయం సాధించారు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఆయనకు బలమైన ఓటు బ్యాంకు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ తిరిగి సురేష్ షెట్కార్కే టికెట్ కేటాయించడం జరిగింది సురేష్ శెట్కార్ సుదీర్ఘ అనుభవం ఈ ఎన్నికల్లో కలిసొస్తుందని పార్టీ భావిస్తోంది ఇక సురేష్ షెట్కార్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు తాజాగా అందుతున్న నివేదిక ప్రకారం జహీరాబాద్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న సురేష్ శెట్కార్ అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం కూడా సురేష్ చెట్కార్ కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు